YSRCP Loni Rajaki and Irudyoglaku Nilayanga, Sasana Mandalini, Andhra Pradesh Mukhyamantri Jagan Mohan Reddy Nimpesarani, Navataram Party Jati Adhyakshudu Ravu Subramanyam Annaru. Gatamlo Telugudesham Party, BJP, Itarula Balam Unna Samayamlo, Moodu Rajadhanula Billu Amodinchadaniki, Sasana Mandali Tiraskarinchina Nepathyamlo, Sasana Mandali Radduku Tirmanani Chesina Jagan Mohan Reddy Prabhutvam, Prasutam YSRCP Sabhyula Balam Peragadamto, Sasana Mandali Raddu Tirmanam Veniki Teesukuntu, Sabhalo Prakatana Cheyadam, Vari Dvandva Vaikarini Spashtam Chestundani, Ravu Subramanyam Annaru, Sasana Mandali Radduku Kattubadi Undalani, Dhairyam Unte, Sasana Mandali Raddu Cheyalani, Navataram Party Demand Chestundani Annaru. Rajadhani Amaravatiki Vetirekanga Chesina Billunu Raddu Chesina Vishayamlo, Marala Manam Tippe Programlaku Swasti Paliki, Amaravatilo Rajadhani Konasaginchalani Demand Chestunnamani Telipaaru. Narasarao Petalo, Navataram Party Parliament Convener, Dr. Goda Ramesh Kumar Tokalisi, Shanivaram Udayam Padakundu Gantala Samayamlo, Ravu Subramanyam Vilekarla Samavishamlo Matladaru. Pratyeka Hoda Gurinchi, Palakapaksham, Pratipaksha Party Lu Pora Dalani, Ika Rajadhani Amaravatipai, Jagan Mohan Reddy Prabhutvam Drushti Sarinchi, Munduku Vellalani, Dr. Goda Ramesh Kumar Demand Chesaru. Ee roju Navataram Party Purtiga Kandista Undi. Praja Rajadhani Amaravati. Amaravati Rajadhani Kosam. వేల ఎకరాలు రైతులు భూములు ఇచ్చి రాజధాని పరిరక్షణ కోసం కృషి చేస్తా ఉంటే ఈరోజు మీరు దాన్ని హాస్యాస్పదం చేయటం సబబు కాదని చెప్పేసి ఈరోజు నేను కోరుతాను ముఖ్యమంత్రి గారు తక్షణమే మూడు ముక్కరాటక స్వస్తి బలికి అమరావతి రాజధానిని కొనసాగించే విధంగా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా అమరావతి రాజధాని అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి ఈరోజు నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక సంజీవిని లాంటిదేనని చెప్పేసి పేర్కొన్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదాకి మద్దతు తెలిపాయి ఒక బీజేపీ తప్ప అటువంటిది ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని వచ్చి రాష్ట్ర భవిష్యత్తుని బంగారు బాట వేయాలని చెప్పేసి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా నవతరం పార్టీ కోరుతా ఉంది ఇంకా కాలం చెల్లనటువంటి ఆ రాజధానిని ముచ్చట తీసేసి అమరావతి రాజధానిని కొనసాగిస్తూ ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు అన్ని పార్టీలు కలిసి రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈరోజు మీడియా సమావేశం నవతరం పార్టీ నరసరావుపేట కార్యాలయంలో జరుగుతూ ఉంది ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు గోదా రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అందరికీ నమస్కారం నా పేరు రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ అధ్యక్షుణ్ణి ఈ రాష్ట్రంలో రాజధాని అమరావతి విషయంలో వికేంద్రీకరణ బిల్లుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకుంటూ ప్రకటన చేస్తే నిజంగా రాజధాని అమరావతి ప్రాంత రైతులకి మంచి జరిగిందని చెప్పి అందరం కూడా సంతోషపడ్డాం అయితే ఇంత కుట్రపూరితంగా మళ్ళీ సవరణలు చేసి రాజధాని వికేంద్రీకరణ బిల్లుని ప్రవేశపెడతామని చెప్పి చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం దీన్ని తీవ్రంగా నవతరం పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం రాజధాని అమరావతి రైతుల కోసం ఏదైతే మూడు రాజధానుల బిల్లు రద్దు చేశారో ఆ రద్దును కొనసాగించాలని చెప్పి నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు శాసనమండలి రద్దుకి ఆయన ప్రయత్నం చేశారు డిమాండ్ చేశారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యుల బలం ఎక్కువగా ఉండటం ఏదైతే రాజధాని వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే ఆ బిల్లు వెనక్కి తిరిగి రావటం పెద్దల సభ నుంచి తిరిగి రావటం సెలెక్ట్ కమిటీకి పంపించడం ఇటువంటివన్నీ జరిగినాయి శాసనమండలి రద్దు కాలేదు అయితే కాలక్రమేణా
కొంతకాలంలో మార్పులు వచ్చిన తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కాలపరిమితి ముగియటం, అట్లాగనే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ కాలపరిమితి ముగియటం, ఇటువంటివన్నీ కూడా జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉంటారో ఎన్నికల్లో పోటీ